సార్, నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలాడిపోతుందని చెట్ట పేరు ఉంది. చచ్చే మంచి పేరు ఉందా? ఇదే రాయనా? నమస్కారం సార్, నమస్కారం సార్. ఒక్క ఫోటో సార్. సార్, టీసీలో కూడా ఫ్యాన్స్ ఉంటారా? చెడియండి అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. జేసీని నేను చెప్పినట్టు కాదండి, గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లాలో ఆయన ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? మళ్ళీ ఏమిటి వెంకీ? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెట్రిన్ ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి, గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రే, ఆ మందు బట్టలు సార్ జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు, అసలే డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి, ఇది కాదు. అమ్మాయి పక్క నేను. Do you all have reservation tickets? Aha, edo adugutun chudandra. Aa Nipunagaraj telling. Who is he? Aa ticket collector Nipunagaraj. Idiot. Chaudhary garu cheppinamma ee ammayane emo? Chichi, Chaudhary garu andal rasan chepparu. Edo power bill vaatam ideni. Idi kadu. Vachchandi, vachchandi. Excuse me. Aa evadade? Nee number lenta? Nu DCva? Passenger ni. Memo passenger lame. That's what I am asking. What's your seat number? Ma seat number tho neeku enta pani? Ara seat naadandi. Ra kucho. I am Gajala from Washington DC, CEO Sonic Solutions. I am Venki Sitampeta from Vizag. సార్, నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఏం మాట్లాడుతున్నావు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి, ఇది నా బర్త్ కూర్చోవాలి? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షాతిగా బొక్క. అరే వెంకీ, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి రా, తన ఎనీటైమ్ వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విషపదార్థాలు ఉన్నాయంటే విచ్చావే? అది నేను మమ్మీ కోకు మమ్మీ నాకు కో కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదమంటలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడు నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. దానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్, కారంగా మాంసం. అయ్యో బాబు, నడిచిపోవడం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి?
వస్తాను మీ తోటి ప్రయాణికండి, అలాగే చేయండి. ఏం చెప్తాను మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నెంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లో కూర్చో. ఎలా రండి, మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు ఈడు ఎదవన ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాద్ రావు. అంటే మామగారు అన్నమాట. రండి సార్ రండి రండి, పెట్టిలేండి రండి రండి రండి, చేయలేండి చేయలేండి రండి సార్ రండి, కాల్ తీయండి తీయండి. ప్యాసింజర్ పోతరా రండి, జరగమ్మా జరగా కూర్చోండి. ఏం పర్వాలేదు అంతా మన మంచికి. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూసారు. ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్ గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళ కొలిసినట్టు ఫీల్ అవుతారేంటండి. ఆ పెద్ద బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్నకోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్, శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను నేను కడతాను. ఏ బలే నేస్తాను, ఏ బలే కడతాను సార్. మీరు ఎందుకండి కంగారు పడతారు? కడతాను అన్నోడికి కట్టనివ్వండి గారు ప్లీజ్. అది కాదండి పాపం, ఊరుకోమ్మ పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యామ్, తప్పదు. అలా అలా చేయకూడదు, దాగూడదమ్మా. డాడీ గురించి ఇచ్చారుగా దాగు, ట్రైన్ లో పక్కన చూడండి సార్. అదిగా సార్ ఇదే కావాలన్నాడు, వాళ్ళ నాని తాగొచ్చుగా. ఓ పని ఈ వాటి నీడ పెట్టు, అది చిన్న పిల్లలు తాగకూడదు. చిన్న పిల్లలు తాగుతా ఏం రో? మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం అయిపోగొట్టి అనుకో కిందికి నేడుతా. అలాగే సార్ వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు కద్దావు శ్రావణి, నాకు తలనొప్పిగా ఉంది, పడుకుంటా. పైకెక్కండి. That's my bed. ఆ పెట్టలేదు గెట్లే ఉండమమ్మా, పెద్దని పడుకుంటున్నాడు కదా. మీ బ్యాగ్ ఎక్కడ? థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలాండి, ఇట్స్ ఓకే. ఆ బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. ఇలా పర్లేదు ఉండి, ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్కి వెళ్ళి ఇంకా రాలేదు. అప్పుడు మొదలుపెట్టేశారా? సర్లే మీ అందరికి శుభవార్తరా, అమ్మ వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామి రా, పైగా నన్ను చూసి అదే పనిగా అవుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా, మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా? అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటివాడు పోతావు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థాంక్స్ రా బుచ్చి. మరి ఇదే కోఆపరేషన్ అంటే? హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది, అందరి రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు, వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ
ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంటరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి రాహుల్? రాహు కాదు, రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. చూసారా, పేర్లు కూడా కలిసిపోయినాయి. ఇప్పుడు ఎలా రా, నువ్వే టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా రా. మీరు చూసుకున్నా కదా, స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడా అదో, ఈడేం చేస్తాడరా ఎర్ర రాహు. ఇన్సెంట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి, ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో, థ్యాంక్ యూ అండి. అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రాణిరా, వాడు ఎక్కాలి కదా.